పోలవరాన్ని సందర్శించిన మంత్రి అనిల్, పనుల పురోగతి అడిగి తెలుసుకున్న ఇరిగేషన్ మంత్రి. చంద్రబాబును ఎన్టీఆర్ గుంటనక్క అని అన్నారు. ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించిన విజయసాయి. అమరావతి లావాదేవీలపై ఈడీ కన్ను, 2 లక్షలకు పైగా క్రయ విక్రయాల వివరాలు అందించిన సిఐడి. మాజీ మంత్రి నారాయణ ఇల్లు, బంధువుల ఇళ్లలో సిఐడి సోదాలు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ లో తనిఖీలు. బాబుకి ఇచ్చిన నోటీసులు జగన్ కు ఇవ్వాలి. ఈ సీఎం కూడా ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్ భూములు లాక్కున్నారన్న హర్షకుమార్. ఏలూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు, మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న టీడీపీ అధినేత. సిఐడి నోటీసులపై టీడీపీ నేతలతో బాబు చర్చ. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలని నిర్ణయం. ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వైసీపీ గూండాల హత్యాయత్నానికి పాల్పడడం దారుణమన్న పవన్. వైసీపీలో రచ్చరేపుతున్న చైర్మన్లు, కడప, విజయనగరంలో నేతల ఆందోళనలు. తాడిపత్రి చైర్మన్ పై ఉత్కంఠ, జేసీ శిబిరంలో 20 మంది సభ్యులు. ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎంపికపై భేటీ, సీఎం జగన్ ఆహ్వానాన్ని తిరస్కరించిన యనమల. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, గెలుపుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ. ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇల్లు, బంధువుల ఇళ్లలో సిఐడి సోదాలు. 3 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, కొత్త జగన్ నాటకానికి తెరలేపారన్న ధూళిపాళ్ల నరేంద్ర. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలా? సోనియాను దివాకర్ రెడ్డి విమర్శించడంతో మండిపడ్డ వీహెచ్. వంద% రైతులకు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న కేసీఆర్. చాలా చేశాం, అందుకే ప్రసంగం పెద్దగా ఉంది. బట్టి విక్రమార్కకు కేసీఆర్ కౌంటర్. తెలంగాణలో ప్రగతి ఎక్కడుందో కనిపించడం లేదు. మద్యం, అప్పుల్లో మినహా అన్నింట్లో తిరోగమనమేనన్న బట్టి. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్, ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వడం లేదంటూ ఆగ్రహం. గవర్నర్ చే తప్పుడు ప్రసంగం చేయించారు, ఆత్మ బలిదానాలకు విరుద్ధంగా ఉందన్న రఘునందన్. కాంగ్రెస్ పార్టీ వీడుతున్నాను, సొంత పార్టీ పెట్టాలా, ఇతర పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదన్న విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణలో మరోసారి 200 దాటిన కరోనా కొత్త కేసులు. గడిచిన 24 గంటల్లో 247 మందికి పాజిటివ్. ప్రజలను భయపెట్టకండి, ఇప్పుడే కరోనాను అరికెట్టేద్దాం. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. బీజేపీ ఎంపీ ఆత్మహత్య, అనుమానాస్పదంలో మృతి చెందిన రామ్ స్వరూప్ శర్మ. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్, 14 మందితో తొలి జాబితాలో దక్కని చోటు. మన దేశానికి 3వ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లేని 3వ ఫ్రంట్ రావాలన్న శరద్ పవార్. ఈసీ అమిత్ షాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన మమత, ఆవిడ అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్న ఈసీ.
గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కుప్పకూలిన మిగ్ 21 పైలట్ మృతి. కాశ్మీరీలకు నిర్ణయాధికారం ఉండాలి, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత్ అంతరిక్ష ప్రాజెక్టులు. చైనా చర్యలను నియంత్రించడానికి క్వాడ్ దేశాల కృషి.